మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. జాతి కుల మత విభేదాలు విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ ఈ దీపావళి. నరకాసురుడిని సంహరించిన ఆనందంలో ప్రజలు ఈ దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. దీనినే దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి కొత్త వస్త్రాలను ధరించి ఇంటి సింహద్వారాన్ని పసుపు కుంకుమలతో తోరణాలతో అలంకరించి పూజామందిరాన్ని చక్కగా అలంకరించి ముగ్గులు పెట్టి పూజను ప్రారంభిస్తారు. అయితే ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. ఆ దీపావళి రోజున లక్ష్మీదేవిని ఇప్పుడు చెప్పే పండు, అలాగే పూలతో పూజించిన వారి ఇంట్లో కష్టాలు తొలగి సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దానిమ్మ పువ్వు, దానిమ్మ పత్రాలతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజించటం వల్ల ఆ తల్లి ఎంతో ఆనందించి ఆమె కృప మీపై ఉంచి మీకున్న ఏ రకమైన కష్టాలనైనా దోషాలనైనా తొలగించి సిరి సంపదలతో మీ కుటుంబం ఆనందంగా ఉండేలా చేస్తుందని పండితులు చెప్తున్నారు. మరి మీరు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహంతో మీ కష్టాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.